టార్చ్ పైన పెట్టుకొని రెడీ అవ్వబోతున్నాం అన్నమాట ఇంకొక ఆప్షనే లేదు ఫైనల్ గా రెడీ అయితే అయిపోయినా టార్చ్ పెట్టుకొని చూపిస్తున్నా జస్ట్ నెయిల్ పాలిష్ అప్లై చేసుకున్నాను ఇది ప్రతి రోజు పని అన్నమాట लास्ट सेक्टर लो लॉन सेक्टर अन्नमाट 2 hours 40 minutes कानी 3 hours पट्टिंदी दांट्लो पैसेंजर की बाले कुंडे हेलो ब्यूटीफुल पीपल आई होप यू गाइस आर डूइंग ग्रेट वेलकम बैक टू माय चैनल एंड वेलकम बैक टू न्यू व्लॉग ई रोज पावर लेदु लेचिन एंटने टाइम वच्ची 3 अवुतुंदन्नमाट सो इप्पुडु मनम 1 आवर लो रेडी अय्यी कैब लो कूर्चोवाली మనం ఏం చేస్తున్నామంటే చూపిస్తాం చూడండి టార్చ్ పైన పెట్టుకొని రెడీ అవ్వబోతున్నాం అన్నమాట ఇంకొక ఆప్షనే లేదు ఇక రెడీ అయితే అయిపోయినా టార్చ్ పెట్టుకొని చూపిస్తున్నా జస్ట్ నెయిల్ పాలిష్ అప్లై చేసుకున్నాను ఇది ప్రతి రోజు పని అన్నమాట ఇంకొక 5 మినిట్స్ ఉంది డ్రైవర్ కాల్ చేసిన వెంటనే మనం కిందకి వెళ్ళిపోదాము 3 సెక్టర్స్ ఆపరేట్ చేయబోతున్నాం ఈ రోజు మనము ఢిల్లీ గుహాటి గుహాటి బాగ్డోగ్రా బాగ్డోగ్రా ఢిల్లీ అన్నమాట ఫస్ట్ అండ్ లాస్ట్ సెక్టర్ వచ్చి లాంగ్ సెక్టర్స్ మధ్యలో ఒక సెక్టర్ షార్ట్ సెక్టర్ బట్ ఎనీవేస్ లెట్స్ హావ్ ఎ వండర్ఫుల్ ఫ్లైట్ అస్సలు పండుకోలేదు రాత్రి ఇప్పుడు వచ్చిన తర్వాత పండుకోవాలన్నమాట సో చాలా అంటే చాలా పనులు ఉన్నాయి ఈ రోజు 3 సెక్టర్స్ నాతో పాటు మీరు కూడా చూసేయండి ఎలా ఆపరేట్ చేయబోతున్నాను అనేది ఫైనల్ గా వెల్తురు వచ్చిందన్నమాట మనకి మనం వెళ్ళిపోతున్నాము నెక్స్ట్ కంటిన్యూస్ గా 4 డేస్ నాకు బ్యాక్ టు బ్యాక్ ఎర్లీ మార్నింగ్ ఫ్లైట్స్ ఉన్నాయి ఒక్కసారి ఎర్లీ మార్నింగ్ ఫ్లైట్ వేస్తే వీళ్ళు కంటిన్యూస్ గా ఎర్లీ మార్నింగ్ ఫ్లైట్స్ వేస్తారన్నమాట సో అదొక్క మైనస్ పాయింట్ బట్ ఏం చేయలేము बहुत हद से ज्यादा मच्छर हो गया इधर तो काली प्लेस भी है ना इसके वजह से भी ज्यादा हो जाता है हर जगह मच्छर मनम एयरक्राफ्ट की रीच अयिपोयामु స్టెప్ లాడర్ అలైన్ చేశారన్నమాట సో ఇది ఒక బేస్ ఎయిర్ క్రాఫ్ట్ అంటే మనం ఫస్ట్ ఇది ఆపరేట్ చేయబోతున్నాము దీని తర్వాత అందరూ ఆపరేట్ చేస్తారన్నమాట రాత్రి దాకా సో మనము ఎక్విప్మెంట్స్ ఏవైతే ఉన్నాయో ప్రతి ఒక్కటి ప్రాపర్ గా చెక్ చేయాలి బికాజ్ ఈ మధ్యలో ఎవరైనా ఏదైనా మిస్ అవుట్ అయినా ఏమన్నా అయినా మన మీద కూడా వస్తుందన్నమాట సో అందుకోసం జాగృతగా ప్రతి ఒక్కటి చెక్ చేసుకోవాలి సో నా బ్యాగ్ అనేది 4th రో లో పెట్టుకోవాలన్నమాట నాది పోర్ట్ సైడ్ తనది స్టార్ బోర్డ్ సైడ్ పోర్ట్ సైడ్ అంటే లెఫ్ట్ సైడ్ స్టార్ బోర్డ్ సైడ్ అంటే రైట్ సైడ్ అన్నమాట సో ఎవరైనా లీడింగ్ వాళ్ళు లెఫ్ట్ సైడ్ పెట్టుకుంటారు ఫాలోడ్ బై జూనియర్ క్రూ రైట్ సైడ్ పెట్టుకుంటారు బ్యాగ్స్ సో స్పెషల్ గా మా బ్యాగ్స్ అక్కడనే ఎందుకు ఉండాలంటే ఐడెంటిఫై చేయనీకే ఎక్కడంటే అక్కడ పెడితే మిస్ అవుట్ అయిపోతుంది కాబట్టి ఆ రూల్లో పెట్టుకుంటామన్నమాట సో ఈ సర్కి టీ కావాలంట తనకి కొంచెం గొంతులు ప్రాబ్లం అవుతుందంట నేను కాసేపు టైం ఇయ్యండి నేను ప్రిపేర్ చేసిస్తాను ప్రస్తానికి నా పని చేసుకోవాలి అని చెప్పిండే సో అతను వచ్చి క్లీనర్ అన్నమాట సో నేను సైన్ చేసే ముందు లావెటరీలో టిష్యూ టిష్యూ రోల్స్ అన్నీ ప్రాపర్గా ఉన్నాయా లేవా అని చూసుకుంటాను సో టిష్యూ పేపర్స్ సరిపోలేదు ఇంకా ఎక్కువ ఉండాలి సో అతన్ని పెట్టమని చెప్పినానన్నమాట సో ఇప్పుడు అతను పెట్టిన తర్వాత నేను సైన్ చేస్తాను సో ఇతనికి కాస్త టీ చేసిస్తే అతను కూడా హ్యాపీగా ఫీల్ అవుతాడు సో అతనికి టీ చేసి ఇచ్చేద్దాం ఈరోజు మనం ఎయిర్క్రాఫ్ట్లో టీ ఎలా ప్రిపేర్ చేస్తారో చూద్దాం ఫస్ట్ మనకి స్టవ్ ఓవెన్ ఈడ మనకి ఏమి అవైలబుల్గా ఉండవు ఉన్నాయి ఒక్కటే అనమాట అవి బాయిలర్స్ సో మనకి టీ బ్యాగ్స్ అప్లిఫ్ట్ అవుతాయి సపరేట్గా షుగర్ టీ బ్యాగ్స్ అండ్ మిల్క్ సో టీ బ్యాగ్స్ తీసి హాట్ వాటర్లో డిప్ చేసి అలా పచ్చిపాలని దాంట్లో యాడ్ చేసి వాళ్ళకి ఎంత షుగర్ కావాలంటే అంత షుగర్ యాడ్ చేసి ఒక 1 మినిట్ దాన్ని పక్కన పెట్టి దాని తర్వాత డిప్ చేసిన బ్యాగ్స్ తీసేసి ఈ ఏదైతే టీ ప్రిపేర్ చేసామో దాంట్లో ఇంకొన్ని వాటర్ యాడ్ చేసి వాళ్ళకి ఇచ్చేస్తామన్నమాట సో ఇదే టీ ఇన్ని ఇయర్స్ నుంచి తాగుతున్నాం కాబట్టి అలవాటు అయిపోయింది
सो इप्पुडु नेनु ना सीडीएलबी चेक चेस्तुन्नानु एंदुकंटे आ टी कैप्टन कोसम अन्नमाट ग्राउंड स्टाफ की ऑलरेडी नेनु प्रिपेयर चेसि इच्चेसिनानु कैप्टन की कूडा कावालनिंदे सो लोपलिकि वेल्ले मुंदु नादि सीडीएलबी चेक चेसुकोनि एमन्ना डिफेक्ट्स उंटे अलागे ना ब्रीफिंग तीसुकोनि टी इच्चेसि रावच्चु अनि ओकटेसारि अन्नी चेक चेसुकुंटुन्नानु अन्नमाट बोर्डिंग स्टार्ट अयिपोयिंदि सो नेनु अक्कड निंचोनि प्रति ओक्क वाळ्ळनि ग्रीट चेयडं चाना अंटे चाना इंपार्टेंट एंदुकंटे पैसेंजर प्रोफाइलिंग अनेदी चाना मैंडेटरी अन्नमाट सो ओकोलु तागोस्तारु ओकोलु हैप्पी गुंटारु ओकोलु सैड गुंटारु कोंतमंदिकि सीट तेलियदु कोंतमंदिकि लैवेटरी यूज चेयडं तेलियदु కొంతమంది చాలా అంటే చాలా చిన్న పిల్లలు కూడా వస్తారు సో వాళ్ళు విష్ చేస్తే చాలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు ఆల్ ఆన్ బోర్డ్ అయిపోయింది నేను వెల్కమ్ అనౌన్స్మెంట్ ప్లే చేసిన తర్వాత ఎఫ్ఏపి అనేది పనిచేయట్లేదు అంటే సౌండ్ ఇన్పియట్లేదు అనమాట సో నేను వెళ్ళి క్యాప్టెన్కి చెప్పినాను ఇన్పియట్లేదని సో వీళ్ళంతా ఇంజనీరింగ్ టీమ్ అనమాట సో ఎర్లీ మార్నింగ్ ఫ్లైట్ కదా డిలే అయిపోతుందని వాళ్ళు టెన్షన్ తీసుకుంటున్నారు సో ఫైనల్గా ఒక 5 మినిట్స్ తర్వాత నార్మల్ అయిపోయిందన్నమాట సో ఇంకా క్యాప్టెన్కి ఇన్ఫామ్ చేసేసినాము ఇది ఎర్లీ మార్నింగ్ వ్యూ ఇది అరౌండ్ 5:30 అన్నమాట ఎంత బాగుంది కదా ఎంత కామ్ పీస్ ఆఫ్ మైండ్ కానీ అలాగే కాసేపు తర్వాత నిద్ర భయంకరంగా వస్తుందన్నమాట మనము ఆపుకుందామన్నా ఆపుకోలేము అంత నిద్ర వస్తుంటుంది మనకి డోర్ క్లోజ్ అయిపోయింది అండ్ మన క్రూ డెమో చేస్తున్నారనమాట నేను నా పేపర్ వర్క్ కంప్లీట్ చేసుకుంటున్నాను సర్వీస్ టైంలో నాకు క్యాప్టెన్ కాల్ చేసి లోపలికి పిలిచిండే అనమాట ఎందుకో అనుకొని లోపలికి వెళ్తే ఈ వ్యూ చూపించనీకే ఒక్క నిమిషం పాజ్ చేసి ఈ వ్యూ చూడండి ఏంటిదంటే మన హిమాలయాస్ అనమాట ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయి మనం బాగ్డోగ్రాలో ల్యాండ్ అయిపోయామన్నమాట ప్యాసెంజర్స్ని బాయ్ బాయ్ చెప్పి టాటా చెప్పి పంపిస్తున్నాము క్లీనర్స్ వచ్చి క్లీన్ చేస్తున్నారు మన మ్యాండేట్ థింగ్ ఏంటిదంటే ల్యాండ్ అయిన వెంటనే బయటికి వెళ్ళి ఒక్కసారి వ్యూ చూసి రావడం అనమాట స్పైస్ జెట్ ఎయిర్ క్రాఫ్ట్ ల్యాండ్ అయిపోయింది అండ్ ఇప్పుడు మనం గుహాటీలో కూడా ల్యాండ్ అయిపోయాము బికాజ్ నేను అంతా క్యాప్చర్ చేయలేను కాబట్టి ఎక్కడెక్కడ చేయగలుగుతానో అక్కడక్కడ చూపిస్తున్నాను బెల్ట్ నెంబర్ అనౌన్స్మెంట్ చేస్తున్నాను ప్యాసింజర్స్ డిప్లేన్ అయిపోతున్నారు ఈ సార్ ఎవరైతే ఉన్నారో వైట్ షర్ట్ వేసుకొని అతను ఇంజనీరింగ్ అనమాట అతను మాతో పాటు ఎయిర్ క్రాఫ్ట్లో 3 సెక్టర్స్ ఆపరేట్ చేస్తూ ఈ సెక్టర్ కోసం వచ్చాడనమాట సైన్ చేసేసినాడు మనం ఢిల్లీలో ల్యాండ్ అయిపోయాము వీళ్ళు ట్రాన్సిట్ ప్యాసింజర్స్ అనమాట అంటే ఢిల్లీలో ల్యాండ్ అయ్యి ఢిల్లీ నుంచి శ్రీనగర్కి వెళ్తున్నారు నేను అనౌన్స్మెంట్ కూడా చేశానమాట ఎయిర్ క్రాఫ్ట్లోనే కూర్చోండి శ్రీనగర్ ప్యాసింజర్స్ డిప్లేన్ అవ్వద్దు అని కానీ బై మిస్టేక్ వీళ్ళు కిందికి దిగారనమాట కిందికి దిగిన తర్వాత మళ్ళీ పైకి ఎక్కడికి రాదు మళ్ళీ మొత్తం సెక్యూరిటీ చెక్ అంతా క్రాస్ చేసి ఎయిర్ క్రాఫ్ట్కి రావాలి అప్పటి వరకు ఎయిర్ క్రాఫ్ట్ ఉంటుందా లేదా అనేది కూడా మనకు తెలియదు మన వాళ్ళు మాత్రం ఇలాంటి తప్పు అస్సలుకి చేయకండి ఒకవేళ అనౌన్స్మెంట్ చేస్తే కూర్చొనే ఉండండి 3 సెక్టర్స్ కంప్లీట్ చేయనికే చుక్కలు కనిపించినాయి అది కాకుండా లాస్ట్ సెక్టర్లో లాంగ్ సెక్టర్ అనమాట 2 అవర్స్ 40 మినిట్స్ కానీ 3 అవర్స్ పట్టింది దాంట్లో ప్యాసెంజర్కి బాగాలేకుండే నార్మల్గా సర్వీస్ అయిపోయింది నార్మల్గా అంత అయిపోయింది సరేలే అని కాసేపు కూర్చొని ఈరోజు నా ఫాస్టింగ్ కాబట్టి నేను ఫ్రూట్స్ తింటుండే 12 తర్వాత తింటానని నా క్రూ ఉరుక్కుంటూ వచ్చింది నా దగ్గరికి ప్యాసెంజర్కి ఊపిరి ఆడట్లేదు పక్కన పెట్టి వెళ్ళిన వెళ్ళి చూస్తే అతనికి ఊపిరి తీసుకొనికి రావట్లేదు హిస్టరీ తీసుకొని ఏమైనా మెడిసిన్ వేసుకున్నాడా అతనికి ముందు నుంచి కూడా ఈ ప్రాబ్లమ్స్ వస్తున్నాయా అవన్నీ కనుక్కొని డాక్టర్ పేజింగ్ చేసి డాక్టర్ దొరికిండు డాక్టర్ దొరికిన తర్వాత లైసెన్స్ తీసుకెళ్ళి క్యాప్టెన్కి చూపించి క్యాప్టెన్ అప్రూవ్ చేసిన తర్వాత మెడికల్ కిట్ ఓపెన్ చేసి డాక్టర్ చెక్ చేస్తే ఏం లేదు త్రోత్ ఇన్ఫెక్షన్ ఉండే సో దానివల్ల బ్రీతింగ్ ప్రాబ్లం అలాగే అతను కొంచెం అటెన్షన్ సీకర్ అని డాక్టర్ చెప్పిందే బట్ ఏం చేయలేము ఎవరి కండిషన్ ఎలా ఉంటుంది అని మనకు కూడా తెలియదు కదా ముందు నుంచి మనం జడ్జ్ చేయలేము వీళ్ళు జస్ట్ మనకి అటెన్షన్ సీకింగ్ కోసం చేస్తున్నారు అని ఎవరిదైనా సరే జెన్యున్ కేసు అనుకొని జెన్యున్గా ట్రీట్ చేస్తాము ప్రతిరోజు మెడికల్ కిట్ ఓపెన్ చేయడం ఇంపాసిబుల్ ఫస్ట్ ఎయిడ్ కిట్ అంటే మెడిసిన్స్ ఉంటాయి తలనొప్పికి కడుపు నొప్పికి లూజ్ మోషన్స్కి అన్నిటికీ ఉంటాయి కాబట్టి అది ఓపెన్ చేస్తాము దానికి చెల్లుతుంది బట్ ఇట్లా మెడికల్ కిట్ ఓపెన్ చేయాలంటే డాక్టర్ ఉండాలి క్యాప్టెన్ అగ్రీ చేయాలి దాని తర్వాత నేను ఫ్లైట్ అయిపోయిన తర్వాత బేస్కి వచ్చి నేను డిస్కస్ చేయాలి దానికి మళ్ళీ ఒక ఇన్సిడెంట్ రిపోర్ట్ ఫిల్ చేయాలి చాలా అంటే చాలా పెద్ద ప్రాసెస్ యాజ్ సూన్ అస్ జస్ట్ డాక్టర్ చెక్ చేసిన 5 మినిట్స్కి పేషెంట్ నార్మల్ అయిపోయిండే
అంటారు కదా మనం చిన్నగా ఉన్నప్పుడు జ్వరం 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 అంటాము, డాక్టర్ దగ్గరికి పోయిన వెంటనే జ్వరం మొత్తం పోతుంది. సో ఈ రోజు కూడా అంతే. బట్ ఒక్కటి మంచిది ఏంటిదంటే ప్యాసింజర్ మంచిగా ఫీల్ అయిండే, వెళ్ళేటప్పుడు థ్యాంక్స్ చెప్పుకుంటూ వెళ్ళిండే స్మైల్తోని. సో అది మ్యాటర్ మనకి, ఇవన్నీ కాదు, ఇది మన పార్ట్ ఆఫ్ జాబ్. సో చేస్తూనే ఉంటాం కాబట్టి ఇప్పుడు వెళ్ళి ఆ పని చేయాలి.